మీరు సరైన కారణం కోసం విరాళం ఇస్తున్నారా తనిఖీ చేయడం దాత యొక్క బాధ్యత ముస్లింల మతపరమైన విధిలో ఒక ఒక ముఖ్యమైన అంశం కోణంలో ఇది మరియు జకాత్ భిక్షగా సూచించబడుతుంది చట్టపరమైన మార్గాల ద్వారా సంపాదించిన సంపద నుండి ఒక నిర్దిష్ట వాటా మరొక కోణంలో డబ్బును విరాళంగా ఇచ్చే పద్ధతిని సదక్ అని పిలుస్తారు ఇది తప్పనిసరి కాదు కాని ఒక వ్యక్తి తన ఇష్టానుసారం విరాళం ఇచ్చే ముఖ్యమైన మతపరమైన ఆచారంగా పరిగణించబడుతుంది విరాళం యొక్క మరొక ఉంది దీని క్రౌడ్ ఫండింగ్ లేదా తక్షణ విపత్తు వ్యక్తిగత ఉపయోగం లేదా సంస్థాగత ప్రయోజనం కోసం నిధుల సమీకరణగా సూచించవచ్చు నేటి ప్రపంచంలో ఫండ్ రైజింగ్ అనేది ఒక సాధారణ పద్ధతిగా మారింది విరాళంగా ఇచ్చిన డబ్బును తరచుగా అక్రమ లేదా అనుచితమైన మార్గాల్లో ఉపయోగించే మోసగాళ్లుగా మారినందున అటువంటి నిధుల సేకరణ కార్యకలాపాల విశ్వసనీయత మరియు ప్రామాణికత గురించి ఎల్లప్పుడూ ప్రశ్నలు ఉంటాయి వివిధ రకాల దాతృత్వాలు ఇస్లాంలో ముఖ్యమైన భాగమైనందున ఫండ్ రైజర్స్ లేదా విరాళాలు కోరే వారి ప్రామాణికతను గుర్తించే బాధ్యత ముస్లింలపై ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ప్రామాణికతను వెతకడానికి అనేక మార్గాలు ఉన్నాయి చాలా వరకు తన అనుబంధం రాజకీయ సామాజిక మరియు మతంతో సహా దాతృత్వం కోసం ఎవరు అడుగుతున్నారో తెలుసుకోవాలి సంబంధిత సమాచారాన్ని పొందే హక్కు ఉన్నందున ఈ విరాళం డబ్బు ఎక్కడ ఖర్చు చేయబడుతుందో నిర్ణయించడం ద్వారా దీన్ని అనుసరించాలి విరాళం కోరే వ్యక్తి అందించే సమాచారాన్ని క్రాస్ చెక్ చేయడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం కొన్ని సందర్భాల్లో విరాళాలు అక్రమ ప్రయోజనాల కోసం లేదా కొన్నిసార్లు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించబడుతున్నాయా ఉదాహరణకు విద్య యొక్క విస్తరణ కోసం ఉపయోగించబడుతుందా విరాళంగా ఇచ్చిన డబ్బు ఏ రకమైన విద్య కోసం ఖర్చు చేయబడుతుందో తనిఖీ చేయాలి ఆ విద్యా సంస్థలు ఒక నిర్దిష్ట సమాజంపై ద్వేషం లేదా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నట్లయితే విరాళం సరైన మార్గంలో ఉపయోగించబడదు ఇస్లాంలో విరాళం యొక్క ఉత్తమ బాధ్యత ఏమిటంటే దాత స్వయంగా తన సంబంధాలలో తరువాత స్థానికంగా మరియు చివరిగా వారి సమీపంలోని వ్యక్తిని గుర్తించడం ఎవరైనా తీవ్రమైన అవసరంలో కనుగొనబడకపోతే బాలికల విద్య లేదా అనాథాశ్రమాల కోసం పనిచేసే వారి వంటి సంస్థను సంప్రదించి విరాళాన్ని అందించవచ్చు